మామూలుగా సామెత ఉంది, వినేవాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీల్ని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి, అభ్యర్థులను మార్చేవాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి, పెద్దిరెడ్డి గారు సీట్ అనౌన్స్ చేశారా, బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా, మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా, నందిగామ అనౌన్స్ చేశారా, విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా, గన్నవరం అనౌన్స్ చేశారా, గుడివాడ అనౌన్స్ చేశారా, నూజివీడు అనౌన్స్ చేశారా. వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి, అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు, ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా, లేకపోతే టీవీ బిఆర్ నాయుడు పెడతాడా, లేకపోతే మహాన్యూస్ పౌడర్ డబ్బా కడిస్తాడు, ఎవడిస్తారు? కాదే, వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. ఎవడ పౌడర్ డబ్బా కడేసిన న్యూస్, ఆల్ బోగస్ న్యూస్. ఏబిఎన్ అంటే ఏంటి, ఆల్ బోగస్ న్యూస్. రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ? గ్రూపుల్లో కదా, మరి నువ్వు ఎక్కడ చూసావు గుడివాడ? మరి ఫ్లెక్సీలు అంటారు, ఫ్లెక్సీనా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు, రెండు అయితే ఫ్లెక్సీలు అంటారు. నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారు కూడా గుడివాడ సీట్ ఇస్తాడు రాధాకృష్ణ. ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు, పొద్దున్న తీస్తారు. ఎవడో గులగాడు రాత్రి కట్టించాడు వాడు. ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది, లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు, లేకపోతే నేను చెబుతా. వీళ్ళకెందు దురద కొంటాకులు, ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో, ఈ బిఆర్ నాయుడు గారికి, వీళ్ళకెందుకు? ఇప్పుడు నన్ను ఓడించాలంటే కనుక కొంచెం చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. అది ఎట్టాకి ఏడో లేక నాకు ఈ నా కొడుకులు సీట్ తీసేస్తాను, నా సీటు పోద్దా, నాకు సీట్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు, రాధాకృష్ణ గారి ఎవడో, బిఆర్ నాయుడు గారి ఎవడో, పోట డబ్బా గారి ఎవడో. ఇప్పుడు గుడివాడలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చెబుతారు? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు, లేకపోతే వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది, ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ చెప్పుద్దా, ఎవరు చెబుతారు? నాకు సీటు మార్చడం, లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం, లేదా నన్ను తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చెబుతారు? మా పార్టీ వాళ్ళు చెప్పాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ఈడేవాడు బాబా చంద్రబాబు గారి అధికార ప్రతినిధులు, ఏబిఎన్ టీవీ ఫైవ్ మహాన్యూస్ వీళ్ళు ఇప్పటి నా కొడుకులు మారుతారు నా సీటు. అంటే ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టిన నాయకులు ఎవరు ఉన్నారు? ఎవడో ఇటు జరిగిందా ఫ్లెక్సీలు ఎవడు? నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏవి రాధాకృష్ణ పోటీ చేస్తాడు, ఓ ఫ్లెక్సీ కట్టించినా గుడివాళ్ళు, ఆ వేసిన నా కొడుకులు దొరదకుంటూ కాళ్ళు ఎవడెవడు కట్టించి ఉంటాడు ఓ ఫ్లెక్సీ. రాత్రి ఎన్నింటికి కట్టారు? రాత్రి 12:30 కట్టారు. పొద్దున్న ఎన్నింటికి తీశారు? ఎవరు తీశారు? ఎవరు తీశారు? మన ఎవరిన ఫ్లెక్సీ తీశారు? ఎవరు మీ దగ్గరికి వచ్చాడా? ఇప్పుడు నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గారి గుడివాడ తెలుగుదేశం పార్టీ సీట్ అని, బిఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు, పౌడర్ డబ్బా గారి ఏమో అధికార ప్రతినిధి అని నేను కట్టించినా, అయిపోద్ది వాళ్ళకి ఇచ్చేస్తాడండి చంద్రబాబు గారి సీటు. ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దమ్ములు, చంద్రబాబు అండ్ టీమ్ దుష్ట చతుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పాడు, 4 గంటలు చెప్పాడు, చాలా కుట్రలో కుతంత్రాలు చేస్తారని. గన్నవరం నేను వెళ్తానండి, ఒకటి చెబుతాడు గన్నవరం వల్లమనేని వంశీ పోటీ చేస్తాడు, ఆయన ఎవడు మారుతాడని నా కొడుకులు చెప్పారా? గుడివాళ్ళ నన్ను మారుతున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా? వైసీపీ సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారని తెలంగాణ మీడియా. మన చంద్రబాబు గారి సీట్లు రోజు ప్రకటిస్తున్నాడు రాధాకృష్ణ ఒక జిల్లా, బీఆర్ నాయుడు లిస్టు ప్రారంభిస్తున్నాడు, పౌడర్ డబ్బా గారు లిస్టు ప్రారంభిస్తున్నాడు, మా సీట్లు కూడా వీళ్ళు ఇచ్చేస్తారండి బఫూన్ గళ్ళు. ఎవరు బొత్స గారి సీటు కూడా అనౌన్స్ చేయరు, మరి చేయలేదు, మరి ఆయన అయిపోయారు ఒక పేరు. ఈ రాష్ట్రంలో 175కి 70 మంది చేర్పులు మార్పులు చేశారు, 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము,
ఎమ్మెల్యేలో 30 మందినే తీశారు, ఒక 20 మందిని మార్పులు చేర్పులు చేశారు. 151 మంది ప్లస్ 4 వచ్చిన వాళ్ళు 155 మందికి 50 మంది మారినారు. 105 మంది అట్టాగే ఉన్నారు యాజ్ ఇట్ ఈజ్. జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు, మార్చకపోతే వాళ్ళే ఉంటారు. ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదండి రాధాకృష్ణ గారికి. ఆ బీఆర్ నాయుడు గారికి అంటే వాడికి ఎట్టా బుద్ధి లేదు. ఇది వైసీపీ ఒకటి ప్రయత్నాలు చేస్తే పంపించటం, ఒకటి వెళ్ళి పక్కలేస్తే సీట్లు ఇవ్వటం, లేదా డబ్బులు చూపెత్తే అమ్ముకు తెంపటం, ఇటువంటి కార్యక్రమాలు వైసీపీలో ఉండవు. తెలుగుదేశంలో అయితే ట్రై చేయొచ్చు. రాధాకృష్ణ ట్రై చేస్తాడు, బీఆర్ నాయుడు ట్రై చేస్తాడు, ఆడి పౌడర్ డబ్బాగా ట్రై చేస్తాడు, అందరూ ట్రై చేస్తారు. వాళ్ళకు ఒక ఎంతో కొంత ఒక 5 కోట్ల కమిషన్ పడేస్తే సీట్లు ఇస్తారు. చంద్రబాబు గారికి 100 కోట్లు ఉన్నాయంటే ఆడిస్తాడు సీట్లు. ఇది వైసీపీ. మైలవరం అభ్యర్థి దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? 1 ఎకరం పొలం ఉంది. ఎవరు ట్రై చేస్తే ఇచ్చారు? మా విజయవాడ వెస్ట్ ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి, ఆసిఫ్ దగ్గరే ఉన్నాయి. 10 లక్షలు క్యాష్ ఉందా? ఓ సర్పంచ్కి తెల్ల రేషన్ కార్డు ఉన్నాడు, సీట్ ఇచ్చాడు. కాబట్టి వైసీపీ సీట్లు ఒక ట్రై చేస్తేనో ఒక బ్రోకర్ గాడి ఇప్పిస్తేనో డబ్బులు ఉంటేనే ఎవరు. వైసీపీ సామాజిక సమీకరణలో ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి బీసీలకి పెద్ద పీట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు. చంద్రబాబుకి దమ్ము ఉంటే 25 సీట్లలో 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చాడు. నీకు దమ్ము ఉంటే ఇవ్వు, నువ్వు మగాడి అయితే ఇవ్వు, నీ బీసీలు వెన్నుముక్క అని చెబుతావు. తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో అత్యధిక సీట్లు బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ సామాజికంగా అధిక ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దామన్నటువంటి ఉద్దేశంతో కొంతమందిని తప్పని పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అదంతా కూడా మా పార్టీ వ్యక్తిగతంగా మాకు సంబంధించినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు సీటు మారుతాడా మార్చడా అది మాకు ఆయనకి సంబంధించినటువంటి విషయం. మధ్యలో ఈ తెలుగుదేశం బ్రోకర్ వాళ్ళకి ఎందుకు? మా గుడి వాళ్ళు ఇప్పించాడు కదా రాధాకృష్ణ 5 కోట్లు దొబ్బి. ఈ బ్రోకర్ పనులు తెలుగుదేశంలో చేసుకోమని బ్రోకర్ వాళ్ళని. మా పార్టీ సంగతి ఎందుకు ఈ బ్రోకర్ వాళ్ళకి? జనరల్గా వైసీపీ శ్రేణులకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. మేము ఎప్పుడు కూడా మొదటి నుంచి చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన ప్రజాపదం ముందు ఒక్కొక్కడిగా వస్తే ఎవరికి కూడా ఎమ్మెల్యేలుగా కూడా గెలిచే పరిస్థితి ఉండదని 2-3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నాయి. అయినా కూడా 2-3 పార్టీలు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. ఒకటే సిద్ధం సభ నిన్న సక్సెస్ అవ్వటం కాదు. చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్య ఎందుకు నాకాడు? ఇద్దరు కలిసి వెళ్ళి అమిత్ షా సంఖ్య ఎందుకు నాకుతున్నారు? యువతల పక్క ఉన్నది ఎవడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను ఒక్కనే పోటీ చేస్తానని చెబుతున్నాడు. మరి మీరు ఎందుకు ఒకటి సంఖ్య ఒకటి నాకి సీట్లు అనౌన్స్ చేసుకోలేక ఎందుకని సవడ దద్దమ్మలా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజాబలం చూసి కదా మీరు ఊరు. నిన్న చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ అంటాడు ఎక్స్లో. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఏంటి? మాజీ. ఆడు పర్మనెంట్గా ఎక్స్, అందుకని ఆడు ఎక్స్ దాన్ని ఎన్నుకుని ఎక్స్లో ఛాలెంజ్. ఆడు పర్మనెంట్గా ఎక్స్, ఆ ఎక్స్లోనే ఆడు ఛాలెంజ్లు చేసుకోవాలి. ఎవడన్నా ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారా? కేమరన్ కుమార్ రెడ్డి అట్ట అంటాడు, వాళ్ళతో చేసుకోమానండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి, పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి, పర్మనెంట్. కాబట్టి ఈ ఎక్స్ గాడు ఇంకెవడన్నా ఎక్స్ గాడులు ఉంటే వాళ్ళతో చేసుకోమానండి ఎక్స్లో. రిపోర్టర్ మీద దాడి చేశారు నానా, 10 లక్షల మంది జనం వచ్చారు. ఏబిఎన్ విలేకరణ కాబట్టి దాడి చేసి వదిలేశారు. అదే రాధాకృష్ణ, రామోజీరావు, బీఆర్ నాయుడు, ఆ పౌడర్ డబ్బా గాడు వచ్చారనుకో. చెప్పేది నా అడిగావు చెప్తాను మళ్ళీ మాడతావు. అడిగింది నువ్వే కదా. ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి దొంగ అని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం చేయడని చెప్పి నా కొడుకులు ఎవరు? ఆ ఏబిఎన్ TV5 ఈటీవీ ఆ పౌడర్ డబ్బా ఛానల్ వీళ్ళు నలుగురే కదా. ఇప్పుడు వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు. అంతమందిలోకి రావచ్చా?
మేము బ్యాన్ చేసాం, ఎందుకు రావటం, ఎందుకు బ్యాన్ చేసాం, ఎందుకు వచ్చి తన్నులు తింటాం, అంతమంది మాపు జనాలు ఎవడెవరిని కొడతాడు ఏమో తెలుస్తుందా, ఎవడన్నా ఆపగలరా, ఎవరిని కంట్రోల్ చేయగలరా? ఇప్పుడు మేము కొట్టమని చెప్పు, మాపు జనంలోకి వస్తే ఊరుకుంటారా? అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, మహా పౌడర్ డబ్బాగాడు వస్తే ఏమయ్యేది, కీలుకు కీలు ఏలుకు ఏలు తీసేవారు, తర్వాత మమ్మల్ని అనేవారు. దయచేసి వైఎస్ఆర్సీపీ పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండి కానీ ఆ ఏబిఎన్, ఆ టీవీ 5, ఆ ఈటీవీ, ఆ మహాన్యూస్ ఇటువంటి గోగోలు పట్టుకురామాకండి. ఎందుకంటే ఆపలేము కదా. పబ్లిక్లోకి వచ్చినప్పుడు 10 లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు. వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారు లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టే నా కొడుకులు చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు? తప్పు కదా, అటు రావచ్చా? ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా ఓపి వ్యాన్ వేసుకెళ్తే ఏమవుద్ది, కొట్టరా? అవి ఎవడి చేతిలో ఉండో కంట్రోల్ చేసుకునే పని ఉండదు. దయచేసి రాధాకృష్ణకి, రామోజీరావుకి, బిఆర్ నాయుడికి, ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగుల్లోకి రామాకండి. ఎందుకంటే మా కార్యకర్తలు, మా నాయకులు మిమ్మల్ని ఎట్టి పరిశ్రమలు వదలకూడదని చెప్పి తిరుగుతున్నారు. మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు, రాధాకృష్ణ వచ్చినా, బిఆర్ నాయుడు వచ్చినా, పౌడర్ డబ్బా వచ్చినా, రామోజీరావు వచ్చిన కీలుకు కీలు ఏలుకేలు పీకి అవతల వారేస్తారు. తర్వాత మా మీద పడి పెడితే మేమేం చేయాలి?